మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం సార్ మీ పాటల గురించి ఎంత మాట్లాడుకున్నారు కవర్ వర్షన్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి సో యా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఒక చేసిన అటెంప్ట్ అందరికీ రీచ్ అవ్వడం అనేది చాలా ప్రతి టెక్నీషియన్ కోరుకునేది అది ఆ పర్టికులర్ మూవీ సెంట్రిక్గా ఆ ఎమోషనల్ రివెన్ ఎంటిటీని తీసుకుని ఆ మనసుకు తీసుకుని ఆ మూవీకి ఎంతవరకు జస్టిఫై చేయాలి అని చాలా నాకు ఇష్టం జనరల్గా సో అలా అటెంప్ట్ చేసామనిపించింది మొత్తం అందరం టీం అందరం సో యాక్చువల్లీ ఇక్కడ పెద్ద థింగ్ ఏంటంటే నాకు జనరల్గా మూవీ ఒక టైమైనా వచ్చిందంటే అప్రోచ్ అయితే నేను ఆ మూవీకి ఎంత బెస్ట్ చేయాలి అంటే సాంగ్స్ పరంగా ఎందుకంటే ఆ ఆడియన్స్ సెంట్రిక్గా మూవీని ముందు పట్టుకు వెళ్ళేది ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఎంటిటీ సో ఆడియోలో ఆల్మోస్ట్ మూవీ యొక్క డీటెయిలింగ్ థింగ్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే తప్ప డైరెక్టర్ కానీ విజువల్గా తీసే డిఓపి కానీ ఎవరైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసిన అటెంప్ట్ వర్కౌట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది మ్యూజిక్ అనేది సో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను బట్ యాక్చువల్లీ ఈ మూవీ విషయానికి వస్తే నేను ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు కిరణ్ అబ్బవరం గారు నాకు బాగా నచ్చింది అసలు మూవీ జనరల్గా నేను తను ముందు తను ముందు చేసిన మూవీ కూడా చూశాను చాలా ప్యాషన్ డ్రివెన్ అండ్ చాలా ప్యాషన్గా వర్క్ చేశారు అసలు ఆ మూవీలో ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ నుండి ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు సో ఇంత ప్యాషన్ నాకు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక ప్యాషన్ టీమ్తో వర్క్ చేస్తే నా వర్క్ చాలా ఈజీగా అప్రోచ్ అవుతుంది ఆడియన్స్కి ఎందుకంటే అంత డీటెయిలింగ్ థింగ్స్ డైరెక్టర్ కానీ డైలాగ్స్ పర్స్పెక్టివ్ కానీ ఏదైనా మ్యాక్సిమం ఇన్పుట్ తీసుకోవడం నేను ఇష్టపడతాను సో ఆ విషయానికి వస్తే ఈ మూవీ పరంగా నేను చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా కష్టపడాల్సి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే చాలా డీటెయిలింగ్ థింగ్స్ కిరణ్ గారు కానీ డైరెక్టర్ శ్రీధర్ గారు కానీ అండ్ డిఓపి కూడా చాలా డానియల్ విశ్వాస్ కానీ చాలా చాలా డీటెయిలింగ్ థింగ్స్ వాళ్ళలో ఉన్నాయి మొత్తం అంతా ఎవ్రీథింగ్ సాంగ్ మీద సాంగ్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడైనా లేకపోతే విజువల్ విజువల్ స్పెక్ట్రమ్ నాకు చెప్తున్నప్పుడైనా చాలా క్లారిటీ ఉంది అందరిలో టీంలో సో ఇలాంటి టీంతో వర్క్ చేస్తే చాలా బాగుంటుందని వర్క్ చేశాను బట్ తర్వాత నేను జనరల్గా సాంగ్స్ పరంగా జనరల్గా మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చాక కానీ మనకు ఆ వీడియో పర్స్పెక్టివ్ మనం చేసిన సాంగ్స్కి ఎలా లింక్అప్ చేశారు అన్నది మనకు తెలియదు సో బ్యా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడైతే నాకు లిటరలీ చాలా అంటే రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకోవాలి ఎందుకంటే ప్రతి దానిలో ప్ర సాయి కుమార్ గారు కానీ అందరు అసలు సాయి కుమార్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అసలు చెప్పడానికి కూడా నేను చాలా చిన్నవాడిని బట్ కానీ ఈ పర్స్పెక్టివ్ అసలు కొత్త వైబ్ అంటే కొత్త కలర్ని క్రియేట్ చేశారు ప్రతి క్యారెక్టరైజేషన్లో డైరెక్టర్ క్రియేట్ చేసిన క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి పాటల్ని ఎలా లింక్ చేయాలి ఈ సెంట్రిక్గా చాలా ఆలోచించి ఛాలెంజింగ్ చాలా సరదాగా అయింది వర్క్ అంతా ఇన్ఫాక్ట్ ఇవన్నీ చెప్తూ ఉంటే టైం అయిపోతుంది ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి టెక్నీషియన్ చాలా లైఫ్ పెట్టి చేసాం అందరం అండ్ ఇదంతా పక్కన పెడితే అసలు మూవీ రిలీజ్ ఇప్పుడు జనరల్గా ప్రతి మ్యూజిక్ కంపోజర్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేరే టెక్నీషియన్ సెంట్రిక్గా ఏమో కానీ బట్ మ్యూజిక్ కంపోజర్ సెంట్రిక్గా మనం ఒక సాంగ్ ఒక మూవీలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే అది ఓటీటీలో డైరెక్ట్గా లాంచ్ అయితే జనరల్గా ఎమోషన్ డ్రాప్ చాలా ఎక్కువ ఉంటుంది డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే సీన్ మధ్యలో ఆపి చూస్తూ ఉంటారు ఆడియన్స్ జనరల్గా కొంచెం ఫ్రీ టైం పర్స్పెక్టివ్ చూస్తారు కాబట్టి అట్ అట్ ది సేమ్ టైమ్ ఒక విజువల్గా ఒక థియేటర్లో చూస్తున్నప్పుడు చాలా డీటెయిలింగ్ ఒక ఒక బిగ్ లేబుల్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది మ్యూజిక్ బాగా ఎలివేట్ చేయడానికి సో శంకర్ పిక్చర్స్ తీసుకున్నప్పుడు ప్రా అసలు మూవీలో లాంచ్ చేస్తున్నారు మూవీ థియేటర్లో లాంచ్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను నా వర్క్ చాలా బాగా కొంచెం డిఫరెంట్గా ఎలివేట్ అవుతుంది నాదే కాదు అయినా ఎవరిదైనా ఏ టెక్నీషియన్దైనా యాక్టర్స్ అయినా యాక్టర్స్ అయినా సో చాలా థ్యాంక్స్ శంకర్ పిక్చర్స్కి థియేటర్స్లోనే లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా నేను చాలా ఇన్ఫ్యాక్ట్ చాలా వరీ అయ్యాను నా విషయంలో బట్ వెరీ హ్యాపీ ప్రెజెంట్ అయితే ఇంకా ఏ సెంట్రిక్గా మాటల్లో తెలియట్లేదు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ప్యాషనేట్ పీపుల్తో వర్క్ చేయడం చాలా సరదాగా ఉంది థ్యాంక్ యూ ఆడియన్స్ చాలా పాటలు చాలా బాగా రీచ్ అయ్యాయి నిజంగా అది ఆర్ఎక్స్ హండ్రెడ్ నుండి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మా స్టార్టింగ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ గుణా త్రీ సిక్స్ నైన్ అయినా అన్ని ప్రా అన్ని ప్రాజెక్ట్స్ని సో ఇంక ఇది దీని ముందు మెయిన్గా అంత ఆడియన్స్కి పట్టుకు వెళ్ళడానికి క్రియే బాగా హెల్ప్ అయిన మీడియా మీడియా చాలా సపోర్ట్ చేసింది నా మ్యూజిక్ వర్క్కి అండ్ నేను చేసిన వర్క్స్ కానీ ప్రతి మూవీ కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ